కాంగ్రెస్ లో చేరడానికి ముందుకు వచ్చినటువంటి మిత్రులు భూపతి రెడ్డి గారు, బాగారెడ్డి గారు మరియు వారి సహచరులు, ఇందల్వాయి మండలానికి చెందినటువంటి వివిధ గ్రామాల నుండి వచ్చిన సోదర మిత్రులు అందరూ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, ఇందులో చాలా విషయాలు చెప్పారు. వాస్తవంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్నీ కూడా వివరించింది. ఈ పరిస్థితులలో ఏదైతుందో ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు మనం నిలబెట్టుకోవాలని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం యొక్క ఆవశ్యకత మనకు తెలియదు కాదని చెప్పండి. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ కేవలం అధికారమే లక్ష్యంగా పార్టీలు కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ గత దశాబ్ద కాలం ఏదైతుందో నమ్మిన సిద్ధాంతం కొరకు, అలా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు ఏదైతుందో, వాస్తవం 42 పార్లమెంటు స్థానాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 స్థానాలు ఉండేటటువంటి ఒక సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్కే తప్పుతుందంటే, సరే 2014-18 ఎన్నికలు మనం చూసాము. ఆనాడు సహజంగానే ఎవరైనా కానీ ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారిని భావించారు. ఆయనకు అవకాశం కల్పిస్తే ఉద్యమ ఆకాంక్ష నెరవేర్చబడతావు అనే ఒక భావనతోని మన 2 ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ సమర్థించింది. దురదృష్టం ఏంటంటే 2 పర్యాయాల అధికారానికి వచ్చినటువంటి ఒక టీఆర్ఎస్ పార్టీ ఎంతో కేవలం తన అధికారం కొనసాగింపు అనేది తన కుటుంబ ప్రయోజనాల కొరకు మాత్రమే దాన్ని భావించడం జరిగింది. అంతేగాని రాష్ట్ర ప్రయోజనాలు, ఏ నిధులు నీళ్లు నియామకాలని చెప్పి భావించడం జరిగిందో, ఆ నిధులు ఏదైతుందో రాష్ట్రాన్ని అప్పులో ఉపయోగించడం జరిగింది. నీళ్లకు సంబంధించి వాస్తవంగా మన ప్రాంతం ఇవాళ భూపతి గారు చెప్తుంటారు అప్పుడప్పుడు, ఇప్పుడు 21 ప్యాకేజ్ పూర్తవుతే దాదాపు 75-80% పూర్తయింది. 21 ప్యాకేజ్ అండి, 21 ప్యాకేజ్ పూర్తవుతే మన నిజామాబాద్ రూరల్తో పాటుగా బాల్కొండ ప్రాంతానికి కూడా సాగునీటి సౌకర్యం లభిస్తాయి. మా కరీంనగర్ కూడా వస్తాయి, యూరెట్ కత్లాపూర్ మా ప్రాంతం కూడా వస్తాయి. మన రీడిజైనింగ్ ఎందుకో తెలియదు కానీ ఏదైతుందో, సరే చేసే చేయి రీడిజైనింగ్, అదేదో చేసి నీళ్ళు ఇస్తే అయిపోతుండే కదా. దశాబ్ద కాలం రీడిజైనింగ్ చేసింది లేదు, దాని పురోగతి లేదు. మన ప్రాంతం అంతా ఏదైతుందో అదే ఎడారి ఉన్నది, ఎడారిగానే నీకు మిగిలిపోయింది తప్ప ఈ ప్రాంతం మాత్రమే సాగునీరు పొందలేకపోయిందని చెప్పండి. ఇవాళ భూపతి రెడ్డి గారి గెలుపుకు అది కారణమని చెప్పండి చెప్పక తప్పదంటున్నాను. 2 పర్యాయాలు ఏదైతుందో, ఇది టీఆర్ఎస్ పార్టీ మిత్రులు అన్నట్టు ఏదైతుందో, అసలు కాంగ్రెస్ ఉందా? కాంగ్రెస్ ప్రజల్లో ఉన్నది, కాంగ్రెస్ ప్రజల్లో ఉన్నది, ప్రజలు గ్రహించిన వాస్తవాలు గ్రహించిందని చెప్పంటున్న మార్పు కోరిండ్రు. ఆ మార్పు సంకేతంగా ఏదైతుందో అన్న తెలంగాణ రాష్ట్ర ఏర్పడి ఉద్యమం బలోపేతానికి భూపతి రెడ్డి గారు కూడా కారణమని చెప్పంటున్నాను. అటు భూపతి రెడ్డి గారు ఏదైతుందో, తను ఆశించిన తెలంగాణను నిర్మాణం చేసుకోలేకపోతున్నామని చెప్పని ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వదిలి కాంగ్రెస్కి వచ్చిందని చెప్పండి. గత ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేదు, అయినప్పటికీ కూడా ఏదైతుందో ప్రజలకు అండగా నిలబడి ఈ ప్రాంతంలో ఏదైతుందో ప్రజా సమస్యల పరిష్కారానికి తోడు నిలబడని చెప్పట్టున్నాం. దాని ఫలితం ఇవాళ వారిని మొత్తం నిజామాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీ వారిని గెలిపించిన 28,000 చెప్పట్టున్నాను. నేను నా పార్లమెంటే అభ్యర్థి ప్రకటింపబడి దాదాపు 5 రోజులు గడుస్తుందన్న 29 ఏదో ప్రకటించారు. మొదటి సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నది. అక్కడ ఇక్కడ అంటే నిజామాబాద్ జిల్లా చెందినటువంటి నాయకుల ఐక్యత నేను కూడా మొత్తం మన రాష్ట్రంలో ఏ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల కూడా ప్రకటింపబడ్డాడు ఒక అభ్యర్థితో పట్ల ఇంత ఏకాభిప్రాయ వ్యక్తమైనటువంటి ఒక స్థానం ఏదైనా ఉంటుందని చెప్పండి. నేను ఇంత భావించని చెప్పండి, నేను ఆనాడు చెప్ప ఆశీర్వత్వ సభ్యత్వం. కానీ జీవన్ రెడ్డి పేరు వచ్చినప్పుడు మాత్రమే తీస్తుందో, ఆయన వేరే ఇతరత్ర కరీంనగర్ కానీ ఇతరత్ర కంటే ఆలోచన చేస్తే మమ్మల్ని కూడా పరిశీలించారని చెప్పండి. ఎప్పుడైతే నిజామాబాద్కే పరిమితం చేసి నన్ను అభ్యర్థితో నిర్ణయం చేయడం జరిగిందో, అందరు కూడా ఏకాభిప్రాయంతో కార్యకర్తలు కూడా ఉత్సాహం అని చెప్పంటున్నాను.
మళ్ళీ ఒక ఐటీ ఇంటెలిజెన్స్ తో మాట్లాడారు ఏదో సందర్భానికి. ఈ 5 రోజుల్లో ఏదైతుందో 4% పెరిగిందని, 4% పెరిగిందని అభ్యర్థితో ప్రకటింపబడే కంటే ముందు ఉన్నటువంటి ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్ ఆఫ్ బోత్ ది పార్టీస్ మరి 4% ఏదైతుందో ముందుకు పోయినామంటారు ఏం చెప్పంటున్నాను. కానీ ఇదేంటి కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం అని చెప్పంటున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు చిహ్నం. ఇవాళ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అందరూ కూడా చెప్పంటున్నాను. పిల్లలు సురేష్ రెడ్డి గారు కానీ, భూపతి రెడ్డి గారు కానీ, అరక నర్సిరెడ్డి గారు కానీ, మిత్రుడు వెంకటేశ్వరరావు గారు ఏదిస్తుందో, వారు అమెరికాకి వెళ్ళి ఏదిస్తుందో, ఆయన యొక్క పర్యటన కుదించుకొని వచ్చిండే చెప్పంటారు, పర్యటన కుదించుకొని వచ్చిండే చెప్పండి. ఆయన ముందే అన్నాడు అసలు మీ డేట్స్ ఎట్లుంటే ఎలక్షన్ షెడ్యూల్ ఎట్లు వస్తుంది దాన్ని బట్టి ఏదిస్తుందో నా పర్యటన చేసుకుంటానని చెప్పని షెడ్యూల్ ప్రకటన వెలుబడితో ఏదిస్తుందో పర్యటన కుదింపు చేసుకొని వచ్చిండే చెప్పండి. ఇక్కడ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం అనేది నాకు కూడా కొంత ఇక్కడ పరిస్థితి చూస్తుంటే కొంత ఆశ్చర్యం కలుగుతుంది అంటే ప్రజా జీవితంలో ఎవరేం కానీ వారి ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి భావిస్తారే. జగిత్యాల ఏది ఇస్తుందో నూతనంగా ఏర్పడ్డ జగిత్యాల జిల్లా. నాకు భూపతన్ ముని ఇక్కడికి వచ్చిన ఆశ్చర్యపోయి ఏంటంటే అసలు ఇక్కడ సాంకేతిక విద్యా కళాశాల లేదు, చేయండి ఇంజనీరింగ్ కళాశాల లేదు అని చెప్పంటున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేయబడ్డ తెలంగాణ యూనివర్సిటీ మెడికల్ కళాశాల తప్ప గడిచిన 10 సంవత్సరాల కాలంలో ఏ 21 ప్యాకేజ్ వ్యవసాయ నిర్లక్ష్యం సాగునీటి పారుదల రంగమే కాదు విద్యా రంగంలో కూడా నిజామాబాద్ జిల్లా నిర్లక్ష్యం చేయడం జరిగిందని చెప్పంటున్నాను. మన మహిళా డిగ్రీ కళాశాల లేదు, యూనివర్సిటీకి రూపాయి లేదు. అంటే చిత్రం ఏంటంటే నిజామాబాద్ స్మార్ట్ సిటీ ఎంపీ కాలేదు. మొత్తం తెలంగాణ ప్రాంతంలోనే వరంగల్ కార్పొరేషన్ తదుపరి అతిపెద్ద కార్పొరేషన్ నిజామాబాద్. కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఎంపీగా కావడం జరిగింది కానీ నిజామాబాద్ ఎంపీ కాలేదని చెప్పి అంటుంది. స్మార్ట్ సిటీకి ఎంపీ కాబట్టినట్టయితే మన పట్టణ అభివృద్ధి కొరకు అటు కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కానీ నిధులు సమకూర్చుకోబడతాయి. అంటే ఏ రంగంలో చూసా చెప్పంటున్నా, రైల్వే పరంగా కానీ, రోడ్డు పరంగా కానీ, ఏ పరంగా చూసినా చెప్పంటున్నాను, గడిచిన దశాబ్ద కాలం రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ, కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ బీజేపీ కానీ వాటి చెప్పంటున్నాను. నేను ఎప్పుడు చెప్తున్నా మన ప్రాంతం వ్యవసాయంగానే కాదు, వ్యవసాయానికి తోడు ఏది ఎక్కుతుందో ఇక్కడ ఉపాధి లభించక నిరుద్యోగ యువత గల్ఫ్ పాట పడతారో అని చెప్పండి. అంటే గల్ఫ్ కార్మిక సంక్షేమ నిమిత్తం కూడా ఏది ఎక్కుతుందో, ఏ విధమైన సంక్షేమ కార్యక్రమం చేపట్టలేకపోయినట్టు. బీడీ కార్మికులు అత్యధికంగా ఉన్న ప్రాంతం మన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం అని చెప్పంటున్నా. ఇవాళ మన నిజంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు రేపు అవకాశం వస్తే ఈ అంశాలన్నీ కూడా ప్రాధాన్యతతో చెప్పి నా జీవితం చివరంగంలోకి వచ్చినాయి. నా జీవితం అన్ని చూసి నేను మిత్రుల 6 పర్యాలు శాసన సభ్యుడిగా సేవ చేసి నేను 1 పర్యాయం శాసన మండలిగా ఉన్నా. నా రాజకీయ జీవితం ఆరంభం పంచాయతీ అధ్యక్షుడు ఆరంభమైంది. దీనివల్ల 73 సంవత్సరాల కోసం వచ్చింది. మంత్రి కూడా చేసిన షుగర్ ఫ్యాక్టరీల పునఃప్రారంభమే కానివ్వండి, పసుపు నాణ్యత ప్రమాణం పెంపొందించడమే కానీ, ఇప్పుడే చెప్పా అరవింద్ గారు ఎన్నికల నిమిత్తం ఒక బాండ్ రాసిస్తే ప్రధానమంత్రి గారు కూడా ఏది ఇస్తుందో 4 అక్టోబర్ నాడు ఒక ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిండే 4 అక్టోబర్ 2023. 6 మాసాలు గడుస్తుంది, అది కార్యరూపం దాల్చాలి దాల్చొస్తే. నేనేమంటున్నాను, పసుపోటు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు, నిజామాబాద్ అహ్మదాబాద్ ఇంకెక్కడ ఏర్పాటు చేయబోతున్నాం? ఇవాళ నిజామాబాద్ ఇవాళ మేము నందిపేట బుద్ధులు పోయినాం. మేము 400 ఎకరాలు ఏది ఇస్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీతో సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండేది, తదుపరి సురేష్ రెడ్డి గారు మంత్రిగా ఉండేది, మీతో మండ వెంకటేశ్వర గారు కూడా ఎమ్మెల్యే ఉండే అన్నాడు ఆయనే. ఈ ప్రాంతం వ్యవసాయకంగా పరిశోధన పరంగా ఏది ఇస్తుందో, ఇక్కడ వ్యవసాయ అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయబడడానికి ఏది ఇస్తుందో, ఇక్కడ 6 ప్రాంతం నందిపేట అనువు ఉంటుందని చెప్పని 400 ఎకరాల స్థలాన్ని సేకరింపజేసి రూపొందించి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కూడా ఒక 50 కోట్లు రాయితీ పొందినాం.
శరద్ పవార్ గారు వ్యవసాయ శాఖ మంత్రులు ఏదిస్తూ దీన్ని 50 కోట్ల రాయితిచ్చింది. మీ రాష్ట్ర ప్రభుత్వం కెళ్ళి నిధులు సమకూర్చి దీన్ని ముందు తీసుకుపోయే అవకాశం ఉండే, కేంద్ర ప్రభుత్వం కెళ్ళి నిధులు సమకూర్చి దాన్ని పసుపు నాణ్యత పెంపొందించడానికి, పసుపుల నాణ్యత కర్క సమయంలో ఉంటారు అన్న కర్కమెన్ ఏదో అంటారన్న, ఆ పసుపులు ఏదైతుందో ఆ నాణ్యత కర్కమెన్ పెంపొందించుకోగలిగితే ఆటోమేటిక్ ఏదైతుందో మనకు ధర అనేది నాణ్యత ప్రమాణం బట్టి అధికమవుతుంది. ఆ కర్కమెన్ శాతం పెంపొందించాలి. అది పెంపొందించడానికి ఏ విధంగా పరిశోధన చేయాలి, భూమిలో ఏ విధమైనటువంటి ఒక సేంద్రియ ఎరువే కానీ ఏ విధమైన దాంతో మనం బలోపేతం చేయాలి. దశాబ్ద కాలం గడిచింది, ఏమీ లేదు. అందరికీ రాజకీయ అది ఒక అస్త్రమైపోయింది. సొంతం ఏంటంటే అందరికి రాజకీయ అస్త్రమైపోయింది అంటున్నాను. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చెప్తున్నా, దేవుని దేవల మీ అందరి యొక్క అభిమానంతో నేను పార్లమెంట్ అభ్యర్థి గెలిచే అవకాశం వచ్చినట్టయితే ఈ సభాముఖం మనం చేస్తున్నాను నేను. ఇలా ప్రసుపు నాణ్యత పెంపొందించడానికి కావాల్సినటువంటి పరిశోధనే కానీ నాణ్యత ప్రమాణం పెంపొందించడం తీసుకోవాల్సిన చర్యలు చేపట్టడంతో పాటుగా పసుపు మద్దతు ధర కనీసం 15,000 రూపాయలు కల్పింప చేయబడే విధంగా నేను కట్టుబడి చెప్పంటున్నాను. చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చెప్పంటున్నాను నేను. చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం సందర్భంగా భూపతి గారు ఎప్పుడు చెప్తుంటారు, నువ్వు ఎన్ని ఇస్తే కాదయ్యా, మా సారగాపుర సహకార చక్కెర కర్మాగారం కూడా ఉన్నది, దాని సంగతి కూడా మీరు ఏర్చండి చెప్పంటుండు. ఎన్ఎస్ఎఫ్ చక్కెర కర్మాగారాలు పోతేనే కానీ మెట్పెల్లి కానీ ముమ్మజిపెల్లి కానీ వారితో పాటు సహకారంగా ఉన్న చక్కెర కర్మాగారాలు కూడా ఏదైతుందో వాటికి ఏ విధంగా ప్రభుత్వం చేయాలో కూడా అది చేరుదొరుకుతుందని చెప్పండి. గల్ఫ్ కార్మికులు ముఖ్యమంత్రి గారు ఏదిస్తుందో ఆల్రెడీ ప్రకటన చేసిండు. గల్ఫ్ సంక్షేమ మండలి ఏర్పాటు చేయడంతో పాటుగా ఎవరైనా ప్రమాద వశాత్తే కానీ బలమైన మరణమే కానీ అనారోగ్యంతో ఇక్కడ అకాల మరణం పాలైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయడమే కాదు, వాళ్ళ పిల్లలకి ఏదో విద్యా బోధన సదుపాయాలు, ప్రాధాన్యత గురుకుల ఆశ్రమ పాఠశాలలో వైద్య ఆరోగ్య సదుపాయాలు, గృహ నిర్మాణ కార్యక్రమంలో ప్రాధాన్యత, వాళ్ళు తిరిగి వస్తే ఏదైతుందో స్వయం ఉపాధికి ఏదైతుందో ప్రభుత్వం వెళ్ళి ఆర్థిక సదుపాయం చెప్పండి. అట్లా బీడీ కార్మిక బిడ్డలను ఆడబిడ్డలను చెప్పంటున్నా నేను. మీ తెలంగాణ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటి మెచ్చుకుంటేనే ఎప్పుడు చెప్తుండే, బీడీ కార్మికులకు ఏదైతుందో దేశం మొత్తం ఎక్కడ పెన్షన్ లేదా, ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తప్ప. ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ వాళ్ళు పైసా సమకూర్చుకుంటే యాజమాన్యం ఇచ్చినటువంటి ఒక ఆ మొత్తంతో ఆఫ్టర్ దియర్ రిటైర్మెంట్ వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఏదైతుందో ఆరంభంగా 1,000 రూపాయలు ఇచ్చింది, తర్వాత 2,000 రూపాయలు చేసింది. కానీ ఒకటి మాత్రం ఏదైతుందో ఆ 2014 అనే కట్ ఆఫ్ డేట్ పెట్టి అది సగం మందికి వస్తే సగం మందికి రాదు. 2014 కంటే ముందు గుర్తింపు పొందినట్టుగా ప్రావిడెంట్ ఫండ్ వారికి మాత్రమే పెన్షన్ సౌకర్యం, 2014 తదుపరి గుర్తింపు పొందిన ఆడబిడ్డలు పెన్షన్ సౌకర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ విధంగా కాదు. నువ్వు ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు గుర్తింపు పొందినా నీకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ సౌకర్యం కల్పింప చేయడంతో పాటుగా ప్రస్తుతం అమలవుతున్న 2,000ను మరింత 2,000 కలిపి 4,000 రూపాయలు అమలు చేయబడే విధంగా ఏదిస్తుందో కార్యక్రమాన్ని ముందు తీసుకోబోతున్నామని చెప్పండి. అట్లా నిజామాబాద్ పట్టణానికి సంబంధించిన స్మార్ట్ సిటీ కానివ్వండి, భవిష్యత్తులో దీన్ని ఎంపిక చేయబడే విధంగా ఇంజనీరింగ్ కళాశాలలు కానివ్వండి, బేటీ పడావో బేటీ బచావో మోడీ గారి విధానం, బేటీ పడావో బేటీ బచావో. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ పట్టణానికి సంబంధించి ఆ బేటీ పడవ మాత్రం ఏదైతుందో డిగ్రీ కళాశాల లేదు, మహిళా డిగ్రీ కళాశాల. నేను చెప్తున్నా రాబోయేటటువంటి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి మీరు భూపతి రెడ్డి గారి యొక్క సహకారంతో చెప్పంటున్నాను, నిజామాబాద్ పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడం ప్రాధాన్యత అంశంగా ఎంచుకోబోతున్నాను చెప్పండి. ఇది ఆడపిల్ల సమయం అంశం కాబట్టి చెప్పండి. ఏదైనా మీ అందరి యొక్క అభిమానం మళ్ళీ ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు మీరైతే సహాయం అందింపజేస్తున్నో ముందుకొస్తున్నారో మీకందరినీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ మీ అభిమానానికి నా జీవితకాలం రుణపడుతా చెప్పంటున్నాను. మీరు కాంగ్రెస్ పార్టీ పైన చూపెడుతున్నట్టు ఒక ఆదరణ, అది భవిష్యత్తులో ఒక విజయానికి తోడ్పడుతున్నట్టు ఒక పరిస్థితులలో మీరు చూపెట్టే ఆదరణ ఏదైతుందో
దాంతో ప్రత్యక్షంగా లబ్ధి పొందబోయేది పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న మొత్తం నేను అని చెప్పండి. మీ భూపతి రెడ్డి గురించి వెంకటేశ్వరికి ఏమొస్తుందో రాదు నాకు తెలియదా, కానీ ఎందరి చేరికతో ఏది ఎత్తుందో ప్రత్యక్షంగా ఇమీడియట్ గా లబ్ధి పొందబోయేది మాత్రం ఏది ఎత్తుందో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా నేను అంటూ చెప్పండి. ఎందరి యొక్క సహాయ సహకారాలకు నేను మీకు రుణపడి ఉంటా అని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్ చెప్పారు.